我站着。स्पॉट इकडून मागायचं तो फोटो तीसुकोवाल सारी మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానంకి ఫ్యామిలీ సహా కార్యకర్తలు సహా వచ్చి దర్శనం చేసుకున్నాము. చాలా మంచి దర్శనం అయింది. ఆ దేవుడితోని నేను కోరేది ఒకటే, అందరం మంచిగా ఉండాలి. నా భారతదేశం హిందూ రాష్ట్రం కావాలి. నా భారతదేశంలో లవ్ జిహాద్ కానీ కౌస్ లైటింగ్ కానీ ఎట్లాంటివి కూడా జరగకూడదని ఆ దేవుడితోని కోరుకున్నాను. అదేవిధంగా రాజకీయం పట్ల మనం మాట్లాడితే తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ రావాలి. భారతదేశంలో కూడా ప్రధానమంత్రి మోదీ గారు గవర్నమెంట్ ఉండాలని ఆ దేవుడితోని కోరుకున్నాము. ఇదే సందర్భంలో చాలా మంచి దర్శనం జరిగింది. ఇంకా ఏదైనా క్వశ్చన్ ఉంటే మీరు అడగచ్చు. సార్, తెలంగాణ నెక్స్ట్ పాలిటిక్స్ ఎలా ఉంటుంది సార్? చాలా మంచిగా ఉంది. తెలంగాణలో ఇవాళ కేసీఆర్ గారు తెలంగాణకి బంగారు తెలంగాణ చేస్తామని ప్రజలకి మోసం చేసినారు. బంగారు తెలంగాణ కాదు, అప్పుల తెలంగాణ కేసీఆర్ గారు చేసినారు. తెలంగాణకి అప్పుల పాలన చేసినారు. బంగారు తెలంగాణ కాదు, మద్యం తెలంగాణ చేసినారు కేసీఆర్ గారు తెలంగాణకి. ఇవాళ తెలంగాణ ప్రజల్లో కూడా ఒక మంచి భావన ఉంది, వద్దు ఈ బీఆర్ఎస్ పార్టీ, వద్దు ఈ కేసీఆర్, వద్దు మేము, మాకు డబుల్ ఇంజన్ గవర్నమెంట్ కావాలి తెలంగాణకి. తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ కావాలని ప్రజల్లో ఒక మంచి అవేర్నెస్ వచ్చింది. నెక్స్ట్ 2023 అంటే నవంబర్ డిసెంబర్లో ఎలక్షన్ కావచ్చు. ఒకవేళ కేసీఆర్ గారు భయపడితే ఇంకా ముందు కూడా ఎలక్షన్ కావచ్చు. కానీ ఎలక్షన్ ఎప్పుడైనా కానీ నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చేది తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బీజేపీది. ఈటల గారి ప్రభావం కానీ, రఘునందన్ గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ చాలామంది మంచి నేతలు ఉన్నారు. ప్రతి ఒక్క నేతకి మంచి ప్రభావం ఉంది తెలంగాణలో. దానికి ఈటల గారు, మా బండి సంజయ్ గారు చాలా మంచి కూడా వాళ్ళు పనిచేస్తున్నారు, ప్రజల్లో పోయి పనిచేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా, సెంట్రల్ అధికారులు కూడా, ప్రధానమంత్రి మోదీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారు కూడా ప్రతి ఒక్క లీడర్కి ప్రత్యేకంగా పిలిచి మాట్లాడి చాలా మంచి రెస్పాన్స్ కూడా ఇస్తున్నారు. దానివల్లనే ఇవాళ తెలంగాణలో ఒక్కొక్క లీడర్కి ఇచ్చిన బాధ్యతలు వాళ్ళు మంచిగానే ఆ బాధ్యత పైన పనిచేస్తున్నారు. ధన్యవాదాలు.